కాంగ్రెస్ గుటికి శ్రీహరి రావు బీఆర్ఎస్కు షాక్ అంచలతో మీటింగ్ తెలంగాణ ఇచ్చిన పార్టీలోనే చేరాలని నిర్ణయం ఈ నెల లోపు ముహూర్తం నిర్మల్ నియోజకవర్గంలో ఆయనదే రోల్ అంట ఇగో ఒక్కొక్కరు ఒక్కొక్కరు దూరం అయితేనే ఉన్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందుండి పోరాడినప్పటికీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తమ గుర్తింపు లేకపోవడంపై ఒక్కో నాయకుడు బీఆర్ఎస్పై తిరుగుబాటు ఎగరవేస్తున్నారు తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ మాజీ ప్రో లీడర్ కె శ్రీహరి రావు అధికార పార్టీని వీడి కాంగ్రెస్ గుడికి చేరేందుకు రెడీ అయ్యారు ఈ నెల పదిహేడులోగా ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం ఈ మేరకు సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో సిహరిరావు అనుచరులతో సమావేశమయ్యారు పార్టీ కార్యకర్తలతో సమావేశం కావడం అధికార పార్టీలో అలజడి రేపుతుంది రాష్ట్రం కోసం తెగించి కొట్లాడిన తమకు జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర అన్యాయం చేశారని సమావేశంలో ఆయన అభిప్రాయపడ్డారు బీఆర్ఎస్ పార్టీకి ఎంత సేవ చేసినా కార్యకర్తలకు ఎవరికీ న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు నిర్మల్ నియోజకవర్గంలో గట్టి పట్టున్న ఆయన పార్టీని వీడితే అధికార నష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు రావు సుదీర్ఘకాలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా జెడ్పీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు మంత్రి ఇందకర నెడ్డితో విభేదాల కారణంగా అప్పుడు కాంగ్రెస్ను వీడారంట ఏడైనా ఏ కొంతమంది ధైర్యం ఇట్లా తెరపైకి వచ్చి మాట్లాడుతుండే కానీ చాలా మంది తెరపైకి ఎందుకు వస్తున్నారు అంటే చిన్న చిన్న లింక్స్ ఉంటాయి కదా ఈ భూగజ్వా లింకులు లేకపోతే ఆడ కమిషన్ ఈడ కమిషన్ తీసుకున్న లింక్స్ ఉంటాయి కదా అందుకే బయట అందుకే బయటికి రాలేకపోతా ఉన్నారు బయటకు వస్తే కేసీఆర్ ఏదో ఒక కేసులు పెట్టి ఇరికిచ్చే ప్రయత్నం చేస్తాడు